మూడు రాజధానుల బిల్లుకు వ్యతిరేకంగా చిత్తూరు జిల్లా మదనపల్లిలో టీడీపీ కార్యాలయంలో మాజీ ఎమ్మెల్యే దొమ్మలపాటి రమేష్ ఆధ్వర్యంలో టీడీపీ నాయకులు నల్ల బ్యాడ్జీలతో నిరసన తెలిపారు. అమరావతి కోసం 29,000 మంది రైతులు 33,000 ఎకరాలు ఇచ్చారని మాజీ ఎమ్మెల్యే దొమ్మలపాటి రమేష్ అన్నారు. రాష్ట్ర చరిత్రలో దురదృష్టకరమైన దినంగా అభివర్ణించారు. గవర్నర్ నిర్ణయం చారిత్రక తప్పిదం, రాజ్యాంగ విరుద్ధమన్నారు. గవర్నర్ నిర్ణయం విభజన చట్టానికి కూడా వ్యతిరేకమని మాజీ ఎమ్మెల్యే దొమ్మలపాటి రమేష్ చెప్పారు. కరోనా వ్యాప్తి వేళ ఇలాంటి నిర్ణయం ఏంటని ప్రశ్నించారు. క్లిష్ట పరిస్థితుల్లో చిచ్చురేపే నిర్ణయం తీసుకున్నారని పేర్కొన్నారు. రాజధానిని నాశనం చేశారు, రాష్ట్ర ప్రజల స్వప్నం నీరు గార్చారని విమర్శించారు. ఈ కార్యక్రమంలో టీఎన్ఎస్ఎఫ్ ప్రభాకర్, మోడెం సిద్ధప్ప, సహజీవన్ బాబు, విజయమ్మ తదితరులు పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్లో అత్యంత దురదృష్టకరమైన రోజు. గవర్నర్ గారు మూడు రాజధానులకు అమలుకు ఓకే చెప్తూ సిఆర్డిఏ చట్టాన్ని రద్దు చేస్తూ నిర్ణయం తీసుకోవడం ఆంధ్రప్రదేశ్ ప్రజల దురదృష్టము. 5 కోట్ల ఆంధ్రుల మనోభావాలకు వ్యతిరేకంగా ఈ గవర్నర్ గారి చర్యను తెలుగుదేశం పార్టీ తరఫున తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. రాబోయే రోజుల్లో న్యాయస్థానాల్లో ఈ విషయాన్ని తెలుగుదేశం పార్టీ ప్రజలందరూ కలిసి ఎదుర్కొని కోర్టు ద్వారా ఆంధ్రప్రదేశ్కి న్యాయం జరుగుతుందని చెప్పి మేము భావిస్తున్నాం. గతంలో రాష్ట్రాన్ని విడిపోయి రెండు రాష్ట్రాలుగా విడిపోయేట్టుగా చేసినటువంటి కాంగ్రెస్ ఈరోజు నామరూపం లేకుండా పోయింది. అదేవిధంగా ఈరోజు బీజేపీ, వైసీపీ, జనసేన కలిసి ఈరోజు డ్రామాలు ఆడుతున్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రజల మనోభావాలకు వ్యతిరేకంగా బిహేవ్ చేస్తున్నారు కాబట్టి వీళ్ళు కూడా రాష్ట్రంలో తుడిచిపెట్టుకుపోయే రోజు అతి దగ్గరలో ఉందని చెప్పి తెలియజేస్తాను. ఈరోజు 33,000 ఎకరాలు రాజధాని కోసం త్యాగం చేసిన రైతుల త్యాగం ఈరోజు వృధాగా పోతూ ఉంది. ఇప్పుడు కూడా పెద్దలు చెప్తూ ఉంటారు, ఇంట్లో ఆడవాళ్ళ కన్నీరు అని ఉంటే ఆ కుటుంబం బాగుపడుతుంది. అదేవిధంగా రైతుల కన్నీళ్ళు ఈరోజు ఈ ప్రభుత్వాలు తుడిచిపెట్టిపోయేట్టుగా చేస్తాయని చెప్పి తెలియజేస్తాను.